శ్రీదేవి శోభన్ బాబు చూశానండి. నిజంగా ఒక టైంలో శోభన్ బాబును శ్రీదేవిని చూడలేదు నేను రియల్గా లైవ్లో, బట్ ఈరోజు చూశాను నేను జూనియర్ శోభన్ బాబు గారిని, జూనియర్ శ్రీదేవి గారిని. ఎందుకంటే చాలా వరకు ఆయన సోగ్గాడే చిన్న ఆయన ప్రతి మన టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరు లేరు అనుకునే టైంలో ఈయన వచ్చాడు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మగారు ఏమనుకుని పెట్టారో నాకు తెలియదు కానీ సంతోష్ శోభన్ అని నిజంగా జూనియర్ శోభన్ బాబులానే ఉన్నారు. ఇంకొకటి డైరెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి సినిమా. ఎందుకంటే డైరెక్షన్ ఎలా చేశాడు, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో ఒక విలేజ్లో జరిగే సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క సినిమాలు అవుట్ ఆఫ్ కంట్రీస్లో బెంగళూరు అని చెప్పేసి లేదంటే బ్యాంకాక్ అని చెప్పేసి ఇట్లా అటు వెళ్ళిపోతున్నారు దుబాయ్ అని చెప్పేసి, బట్ మన దగ్గరే ఉండి మనతోటే ఉండి మన విలేజ్ సినిమాలు క్లియర్గా చూపించారు. ఇంకా నాగబాబు గారి యాక్టింగ్ అయితే అసలు చెప్పాల్సిన పని లేదు. తర్వాత రోహిణి నాగబాబు చెల్లిగా చేశారు, చాలా చాలా బాగా చేశారండి యాక్టింగ్. ప్రతి ఒక్కరు హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరిని తీసేయలేకుండా చాలా చాలా బాగా చేశారు. ఇంకొకటి హీరోయిన్ అయితే సూపర్ యాక్ట్ చేసింది, ఒక తండ్రికి కూతురుగా, ఒక అత్తకు కోడలుగా, ఒక బాబుకి మరదలుగా, అసలు నిజంగా యాక్టింగ్ చూడడానికి చిన్నగా అనిపించినా కానీ కొత్త యాక్టర్ అనిపించినా కానీ చాలా చాలా ఇలాంటి సినిమాలు రావాలండి. ఇంకొకటి దానికి నాకు తెలిసిన సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, ఫైట్స్ చిన్న చిన్నవి జరుగుతుంటాయి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అండి. సినిమా ప్లస్ అంటే ఇన్ని రోజులు కొట్టుకోవడాలు నరుకోవడాలే చూశాను సినిమాల్లో, ఇక్కడ ఒక ప్యూర్ లవ్ ని చూశాను నేను. ఒక బావ కోసం మరదలు పడే తప్పన, ఒక తండ్రి కోసం కూతురు పడే బాధ, ఒక అత్త కోసం పడే కోడలు బాధలు చాలా బాగా చూశాడండి డైరెక్టర్ గారు. చాలా బాగుంది సినిమా, ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. శోభన్ బాబు శ్రీదేవి, సో మూవీ మాత్రం అసలు మంచి, శివరాత్రికి వచ్చిన సినిమా మంచిగానే ఉందన్న. సో మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ కానీ లవ్ సీన్స్ కానీ దాంతో ఇక మనకు అసలు ఎక్కడ బోర్ కొట్టదు, ఎక్కడ ఏం అనిపించదన. సో ఫస్ట్ హాఫ్ అలా సాగిపోతున్న, నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో మాత్రం ఫుల్ ఎమోషన్స్ అన్న. అంటే ఒకటి అన్నవరము, పుట్టింటికి రావే చెల్లి, ఆ రేంజ్ లో ఉంది ఎమోషన్స్ సెకండ్ హాఫ్ లో. సో మూవీ మాత్రం ఓవరాల్ గా చాలా 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 బాగుంది. అండ్ హీరోయిన్ గారు చెప్పాలంటే చాలా అంటే చాలా బాగా చేశారు, తెలుగులో ఫస్ట్ మూవీ అంట, అచ్చు తెలుగు అమ్మాయి లాగుంది అండ్ చాలా బాగా చేసింది కూడా. సో నేను రష్మికాని రీప్లేస్ చేసి ఈమెనే నా క్రష్ అని నేను అనుకుంటున్నా. సో అంత బాగా చేసింది అండ్ అంత మంచిగా ఉంది మూవీ మాత్రం టోటల్గా చాలా అంటే చాలా బాగుంది. పేపర్ బాయ్ తర్వాత శోభన్ బాబుకి మంచి కంబ్యాక్. మూవీలో హైలైట్స్ స్టోరీ అండ్ ఎమోషన్ అన్న, ఎమోషన్ తోటి ఇట్లా కట్టి పడేస్తున్నాడు అన్న. సో ఆ ఎమోషన్ ఫ్యామిలీ ఆడియన్స్కి అందరికీ ఇట్లా కనెక్ట్ అయిపోతుంది. సో నాకైతే నా మరదలే గుర్తొచ్చింది మూవీ చూసినాక. సో చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడే నేను శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమా చూసాను, అది మనకి పేర్లు ఎంత ఫేమస్, ఇప్పుడు సినిమా కూడా అంతే ఫేమస్ అవ్వాలని కోరుకున్నాను. సినిమా అయితే మాకు చాలా బాగుంది, డైరెక్టర్ గారు చాలా సింపుల్గా నీట్గా తీసుకెళ్లారు. మనం చాలా సినిమా ఫ్యామిలీ సినిమాలు చూస్తుంటాం, ఇది కూడా అందరితో వచ్చి చూసే ఫ్యామిలీ సినిమా. ఎటువంటి కంప్లీట్ లవ్ స్టోరీ కాదు, ఇది ఫ్యామిలీ పరంగా చూసేది, సెంటిమెంట్ కూడా ఉంది, అన్నా చెల్లి అనుబంధం ఉంది. అంటే మరి గోరింటాకులో ఉన్నట్టుగా సినిమా అన్నా చెల్లి అనుబంధం కదా, చాలా సింపుల్గా న్యాచురల్గా ఉంది సినిమా, ఏం తీసుకోడక్కర్లేదు, ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు. సాంగ్స్ బాగున్నాయి, హీరోని కూడా ఒక ఫైట్ చేసింది, అందులో హీరోని కూడా బాగుంది. నాకు తెలిసి హీరోయిన్ ఇది ఫస్ట్ సినిమా అనుకుంటాను, చాలా అందంగా కనపడ్డారు హీరోని కూడా. హీరో గారు కూడా ఆల్రెడీ రెండు మూడు సినిమాలు చేశారు, ఆ సినిమాల కన్నా ఈ సినిమాలు ఇంకా బాగా నటించారు ఆయన. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని నేను కోరుకున్నాను. ఈ సినిమా కూడా డెఫినెట్గా హిట్ చేయండి. హైలైట్స్ అంటే మీకు ఇంటర్వెల్ కానీ కొంచెం ట్విస్ట్లాగా ఉంటాయి, మనం ఆల్రెడీ ఇది ఇప్పుడు చూసే కథ అన్న, కానీ తీసే విధానం బట్టే మారుతుంది డైరెక్షన్. అలా డైరెక్టర్ గారు మనకి కథ పాద్యైనా తీసే విధానం బాగుంది కాబట్టి సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఇది అంతా చూడాలని కోరుకుంటున్నాను.